నటుడు రిహార్సల్స్లో ఏం చెయ్యాలి? వ్యాసం. అందరికీ వందనాలు. రంగస్థల కళల అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. సాధారణంగా నాటకం రిహార్సల్స్ కొన్ని వారాలు చేస్తే సరిపోతుంది. స్టానిస్లావ్స్కీ, బెర్టోల్డ్ బ్రెక్ట్ సాధారణంగా సంవత్సరం పైనే ఒక నాటకాన్ని రిహార్సల్ చేసేవారు. అమెరికాలో వృత్తి నాటకం రిహార్సల్స్ 3 నుంచి 5 వారాలు జరుగుతుంటాయి. వారానికి 40 గంటలు పనిచేస్తారు. ప్రీవ్యూస్ కోసం, నటుల ఎంపిక కోసం ఇంకా ఎన్నో గంటలు పనిచేస్తారు. ఇంకా ప్రదర్శనలకు మధ్య కూడా రిహార్సల్స్ జరుగుతుంటాయి. రిహార్సల్స్ కాలంలో నటుడు పాత్ర సంభాషణలు చదివి నేర్చుకోవటం, పాత్ర గురించి తెలుసుకోవటం జరుగుతుంది. ఈ కాలంలో పాత్ర చరిత్ర గురించి పరిశోధన చేయటం, పాఠ్య భాగం యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవటం, పలికే సంభాషణలకు అర్థాలు తెలుసుకోవటం, పాత్ర ఆలోచనలు, భయాలు, అబోధ కల్పనలు, ఇంకా పాత్ర యొక్క ఉద్దేశ్యాలు నాటకం, నాటకకర్త ప్రపంచాన్ని చూపించినది మొదలు అధ్యయనం చేయాలి. దర్శకుడు వీటన్నింటి మీద చర్చకు అవకాశం కలిగిస్తాడు. వారి ఉద్దేశాలను తెలుసుకుంటాడు. వీటన్నింటికి సమాధానములను చెప్పి మార్గదర్శకములను సూచిస్తాడు. కొన్ని సలహాలను తాను స్వీకరించవచ్చును. నటులు చదివే పుస్తకాలను, పాత్రకు కావలసిన బొమ్మలు లేక చిత్రాలు లేక ఫోటోలు అందజేయవచ్చును. సంగీతం కూడా అందించే నటులు పరిశోధనకు సహకరిస్తాడు. రిహార్సల్స్లోన కాలంలో పాత్ర పాఠ్యాంశాలములను జ్ఞాపకం ఉండునట్లు చదవాలి. రంగస్థల కదలికలు, మూమెంట్స్, రంగస్థల వ్యాపారం, స్టేజ్ మేనేజ్, చర్యలు, గెస్చర్స్ తెలుసుకున్నవి జాగ్రత్తగా గుర్తుంచుకోవలను. వీటిలో ఏవైనా మార్పులు చేసినట్లయినా ఆ మార్పులను గుర్తుంచుకోవలను. ఒక్కొక్కసారి రిహార్సల్స్లో నాటక పరిధిలో కొన్ని భాగాలు లేక దృశ్యాలను మళ్ళీ తిరగరాయవచ్చును. కొన్ని భాగాలు రాత్రికి రాత్రి తిరగవరాయవచ్చును. కొత్త నటులు సాధారణంగా తమ పాత్ర పాఠ్యమును తొందరగానే జ్ఞాపకించుకుంటారు. బాలనటులైతే చాలా తొందరగా సంభాషణలు నేర్చుకుంటారు. పైగా ఇతర పాత్ర డైలాగులు కూడా అర్థాలు తెలియకపోయినా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. పెద్దలు మాత్రం జ్ఞాపకము ఉంచుకోవటం కాస్త కష్టమైన పనే. కానీ నటులు రిహార్సల్స్ సమయంలో ఏకాగ్రత వల్ల తేలిగ్గా పాత్ర చెప్పే వాక్యాలను జ్ఞాపకం ఉంచుకుంటారు. రిహార్సల్స్ సమయంలోనే ప్రయోగం చేయటానికి, పరిశోధన చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే నటుడు తన పాత్ర నమ్మకాలను, ఉద్దేశములను తెలుసుకుని పాత్రకు చేరువవుతాడు. పాత్ర చిత్రణకు కావలసిన అంతర్గత విషయాలను తెలుసుకుని పాత్రను భౌతికంగా, ప్రజ్ఞాపరంగా, ఉద్వేగపరంగా సంపూర్ణంగా ప్రదర్శిస్తాడు. ఈ కాలంలోనే నాటక ప్రతిని చదివి అర్థం చేసుకోవాలి. దర్శకుడి నుంచి పాత్ర ప్రవర్తనకు కావలసిన సమాచారాన్ని లేక ఆధారాలని సేకరించాలి. పాత్ర ఉద్దేశం వల్ల నాటక సందర్భాలలో ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించాలి. ఈ కాలంలోనే తనకు తానుగాను ఇతరులతో కలిసి రిహార్సల్స్లో ప్రయోగాలు చేయుటకు అనుకూలంగా ఉండును. చర్యలు, ప్రతిచర్యలు వల్లనే పరిశోధన వృద్ధి చెందుతుంది. ఈ సమయంలోనే
నటుడు కాల వ్యవధి టైమింగ్ మీద, సంభాషణలు చెప్పటం మీద, కదలికల మీద ప్రయోగాలు చేయవచ్చును. దర్శకుడు ఆదేశాల మేరకు కదలికలు చేయాలి, సంభాషణలు చేయాలి. రచయిత రాసిన సంభాషణలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సమయంలోనే నటుడు తనకు తోచిన సూచనలు కదలికల మీద, రంగస్థల వ్యాపారం మీద చేయవచ్చును. దర్శకుని అనుమతి తీసుకోవలను, దర్శకునితో చర్చించవచ్చును. కానీ తుది నిర్ణయం దర్శకుడిదే అవుతుంది. పదే పదే సంభాషణలు చెబుతూ, మళ్ళీ మళ్ళీ కదలికలు చేస్తూ బాగా అలవాటు పడేటట్లు రిహార్సల్స్ ఉపయోగపడతాయి. ఫ్రెంచ్ భాషలో రిహార్సల్స్ అన్న పదం రిపిటేషన్ అని అర్థం. దీనివల్ల పాత్రకు కావలసిన నటుడు సమకూర్చుకొనవచ్చును. నటుడు ముందుగా ఊహించినట్లు కాకుండా దర్శకుని సహాయంతో ప్రగతిని సాధించవచ్చును. కొంతమంది నటులు రిహార్సల్స్ బోరింగ్గా తలుస్తారు. అంతకాలం చేయటం కూడా అనవసరంగా తలుస్తారు. అది తప్పదు. అభిప్రాయం మాత్రమే అది తప్పుడు అభిప్రాయం మాత్రమే. కొంతమంది నటులు సద్వినియోగం చేసుకుంటారు. కొందరు నాటక ప్రదర్శనల కన్నా రిహార్సల్ చేయటం అంటే అభిరుచి చూపిస్తారు. బాగా నేర్చుకునేటట్లు సంతృప్తిని పొందుతారు. నటుడు రిహార్సల్స్లోనే ఎక్కువ నేర్చుకోవచ్చు, తప్పులు తెలుసుకొని దిద్దుకోవచ్చు, నటన నేర్చుకోవచ్చు. సభా పిరికితనాన్ని పోగొట్టుకోవచ్చును, స్టేజ్ ఫియర్. ధైర్యాన్ని పొందవచ్చును, ఏకాగ్రతను సాధించవచ్చును, అనుభవం సంపాదించవచ్చును, మానవ సంబంధాలు నేర్చుకోవచ్చును. జ్ఞాపకముంచుకోవటం అనేది ప్రతి నటుడు ఎదుర్కొనే పని. సాధారణంగా సంభాషణలు కదలికలు కలిసి గుర్తుంచుకోవాలి. ఎందుచేతనంటే అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి కాబట్టి. ఇంకా నటులు కదలికలు పథకం అంటే బ్లాకింగ్ నటుల ప్రత్యేక సంభాషణలపైన ఆధారపడి ఉంటుంది. ఈ కలిసి ఉండటం వల్లే జ్ఞాపకం ఉండిపోతుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.